సంక్షేమ పథకాలు విధానాలు దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన ఏపీ ఇప్పుడు ఇంధన పొదుపులను ఆదర్శంగా నిలిచింది. తొలిసారిగా రాష్ట్రపతి అవార్డు సాధించింది. ఏపీ అనుసరిస్తున్న విధానాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రకటించింది. సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు మరో కితాబు దక్కింది. ఏపీ సర్కారు చేస్తున్న ఇంధన పొదుపు చర్యలతో ఇతర ప్రాంతాల్లో వెలుగులు ప్రసరించనున్నాయి. ఇంధన సామర్థ్య నిర్వహణలో అన్ని రాష్ట్రాలకు ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఆదర్శంగా మారిందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సెక్రటరీ రాకేష్ కే రాయ్ వెల్లడించారు. ఇంధన పొదుపులో మిగిలిన రాష్ట్రాలకు ఏపీ ప్రభుత్వం బ్రాండ్గా నిలిచిందన్నారు. ఇంధన పొదుపు కోసం సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్, స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ ఏర్పాటు చేయడాన్ని రాకేష్ కే రాయ్ ప్రశంసించారు. ఏపీ విధానాలను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇంధన పొదుపు చర్యల్లో తొలి స్థానంలో నిలిచిన ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ దేశంలో తొలిసారిగా రాష్ట్రపతి అవార్డును దక్కించుకుంది. ఇప్పటికే ఏపీలో పవర్ ప్లాంట్, సిమెంట్, టెక్స్టైల్స్, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఇలా మొత్తం 53 గుర్తింపు పొందిన భారీ పరిశ్రమలు బిజీఈ ప్రమాణాలకు అనుగుణంగా ఇంధన సామర్థ్యం చర్యలను అమలు చేస్తున్నాయి. దీని ద్వారా 3400 మిలియన్ యూనిట్లు ఆదా చేస్తున్నాయి. దీంతో ఏటా 3500 కోట్ల రూపాయలు ఆదా అవుతోంది. ఇంధన పొదుపుపై అవగాహన కల్పించేందుకు బిజీఈ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలను భాగస్వామ్యం చేస్తోంది. దేశంలో 100 ఎనర్జీ క్లబ్లు ఏర్పాటు చేస్తే ఏపీలో 12000 క్లబ్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి క్లబ్ కు ఏటా 10000 రూపాయలు కేటాయించి ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తారు. ఇంధన పొదుపు పాటించే ప్రతి కంపెనీకి కార్బన్ ఉద్గారాల నియంత్రణకు సంబంధించి బిజీఈ ఈ ట్రేడ్ ధ్రువపత్రం జారీ చేస్తుంది. కార్బన్ ఉద్గారాలతో వాతావరణంలో వచ్చే మార్పులను నియంత్రించేందుకు కేంద్రం రోషిణి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇంధన సామర్థ్యం విషయంలో మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ అద్భుతంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో తలెత్తే ప్రమాదాలను ముందే పసిగట్టిన ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపడుతున్నాయి. దేశంలోని 13 రంగాలకు చెందిన పరిశ్రమలు ఇంధన సామర్థ్యాన్ని అమలు చేస్తుండటంతో ఏటా 48000 కోట్ల రూపాయల విద్యుత్ ఆదా అవుతోంది. ఇది శ్రీలంక వంటి దేశాలకు విద్యుత్ సరఫరాతో సమానం. అయితే ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.